రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ రాజబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ప్రధాన వార్తలకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకుందాం. రాజబాబు, ఓవర్ టు యూ. స్వాతి, గుడ్ మార్నింగ్. మనం ప్రస్తుతం రాజమండ్రి కాంబాల చెరువు పార్క్ లో ఉన్నాము. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంటే ముఖ్యంగా చూస్తే గనక ఎన్నికల తాయిలాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయంలో కార్యకర్తలను కాపాడుకుంటామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మరోపక్క చూస్తే కనుక మొత్తానికి చూస్తే కనుక అంటే ఈ రాజకీయ పరిస్థితులకు సంబంధించి అంటే ఈ రోజు మరి ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ముగ్గురు కలిసి ఈ రోజు భేటీ అవుతున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ అంశాలపై ఇక్కడ రాజమండ్రి వాసులు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఎన్నికల ముందుకు సంబంధించి ఎలక్షన్ ముందు ఎన్నికల తాయిలాలపై పెంటపాటి పుల్లారావు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర న్యాయశాఖ, ఎన్నికల కమిషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా నోటీసులు ఇచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సహజంగా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పాలకులు చివరి సమయంలో అప్పటి వరకు ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకపోవటం, ప్రజల యొక్క బాధలను పట్టించుకోకుండా చివరిగా ఏవో తాయిలాలు ఇచ్చేస్తే ఓట్లు పడతాయనేటువంటి భ్రమలో పాలకులు ఉన్నారు. దానిలో భాగమే మొన్న జరిగినటువంటి పార్లమెంటు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పీఎం కిసాన్ అకౌంట్లో డైరెక్ట్గా వేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మహిళలకు ఇచ్చారు, అలానే పెన్షన్ 2000 పెంచుతూ ఎలక్షన్ ముందు అంటే జనవరి పెట్టారంటే డెఫినెట్గా ఇవి ఎన్నికల తాయిలాలుగానే భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటర్ని ప్రభావితం చేసే విధంగా ఆ రోజున ప్రభుత్వాలు వ్యవహరించాయనేది ఇది ఎన్నికల నిబంధనలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అలానే ఏదైతే ఎన్నికల చట్టాలు ఉన్నాయో చట్టాలు కూడా ఇవన్నీ కూడా ప్రభావితం ఓటర్ని ప్రభావితం చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజున ఏదైతే పిటిషన్ను సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకుని 5 రాష్ట్రాలకి అలానే ఎన్నికల కమిషన్కి న్యాయశాఖకి నోటీసులు ఇవ్వటం అనేది సమంజసం. ఎంచేతంటే ఇటువంటి పునరావృతం అవ్వకుండా ఉంటే డెఫినెట్గా పాలకులు అనేవాళ్ళు ప్రథమం నుంచే ప్రజల సమస్యలు పట్టించుకుంటారు, ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజలకు ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు ఎన్నికయ్యారో ఆ లక్ష్యాలని సక్రమంగా అమలు చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కానీ ఆ విధంగా జరగకుండా ఏదైతే ఎన్నికల ముందు తాయిలాలు ఇచ్చేసి ఈ తాయిలాలు ఇచ్చాం కాబట్టి మాకు ఓట్లు ఏమని చెప్పేసి పరోక్షంగా ఓట్లు కొనుక్కోవటమే కాబట్టి ఇటువంటి ఓట్లు కొనుక్కోవటం అనేది నిరమది కాబట్టి ఇటువంటి వాటిని నిర్ద్వందంగా నిరోధించవలసిన అవసరం ఉంది. కానీ గతంలో చెప్పినటువంటి అనేక సుప్రీంకోర్టు తీర్పులు కూడా చాలా స్పష్టంగా ఇటువంటి వాటిని ఇవి ఎన్నికల యొక్క అవినీతి కిందే వస్తుంది అని చెప్పి చెప్పున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు కూడా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తాం. సరే, అంటే మీరు చెప్పండి, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులతో ఈసారైనా అంటే రాజకీయ పార్టీలు మారే అవకాశం ఉంటుంది ఎన్నికల తాయిలాలకు సంబంధించి? ఇది మొత్తం ఈ ఎన్నికల తాయిలాలని మారవండి, ఈ ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేయాలో అనేది వీళ్ళు ఎన్నికల తాయిలాలు జనాల్ని ఇండైరెక్ట్ గా కొన్ని ఓట్లు కొనుక్కొని వీళ్ళు నెగ్గి గవర్నమెంట్ ఫామ్ చేద్దామన్న పరిస్థితిలో యొక్క రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళు ప్రక్షాళన రావాలి, వీళ్ళు ఒక రకమైన సక్రమం జరగండి. అలాగే ప్రజలు కూడా ఇవి ఎన్నికలు నమ్మకుండా సిస్టమేటిక్ గా వెళ్తే కనుక సరైన నాయకత్వాన్ని మనం చూస్తూ, అలాగే ఈ ఎన్నికల్లో అయిన తర్వాత దాడులు ఒక ఒక పార్టీని కింద వేరే పార్టీ వేరే పార్టీ దాడులు చేసుకోవాలని కరెక్ట్ కదండి. ఎందుకంటే ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినా రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే, ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలపై మెయిన్ ప్రజలపై దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ ఉక్కుపాతంతో అంచివేయాలి ఈ కార్యక్రమం. అలాగే ఇద్దరు సీఎంలు ఇవాళ భేటీ అవుతున్నారు. కేసీఆర్ ని చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి మన సీఎం గారు. ఎందుకంటే రాష్ట్రం ఇచ్చిన మన సోనియా గాంధీనే పక్కన పెట్టారు ఆయన. జగన్ గారు చూసుకోవాలి తప్ప, లేదంటే కేసీఆర్ గారు చాలా తెలివైన వారు, జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రిపై ఉంది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎస్, తెలంగాణ సీఎస్,
గవర్నర్ సమక్షంలో భేటీ అవుతున్నారు. అంటే రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్ర విభజన అనేది ఆ రోజున 2014 జరగడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్ర విభజన రాష్ట్ర సమస్యలు మనకు రావాల్సిన వాటాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజున మన కేంద్ర ప్రభుత్వం కానీ గవర్నర్ నరసింహన్ గారు కానీ మనకి ఎటువంటి సహకారాలు అందించకుండా ఏకపక్షంగా మనల్ని అణచివేయాలన్న ధోరణితో చెప్పడం జరిగింది. ఈ రోజుకైనా సరే ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి గారు అలాగే సీఎస్ఎల్ కూడా భేటీ అవడం చాలా సూపర్. మన రాష్ట్ర రాజకీయాలకి మన ఎన్నికలకు ముందు వచ్చారు. ఆ ప్రతిభంతా కూడా ఈ రోజున మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ నుంచి రావాల్సినట్లో బట్టి కేసీఆర్ గారు చాలా ముందు చాలా మెటక వైఖరితో ఉంటారు. ఆయన పనిచేస్తున్న వరకు చాలా మెటక వైఖరితో ఉంటారు. ఆయన పని అయిపోయిన తర్వాత మనకి తోకజాడేతరం ఆయనకి మామూలే. కాబట్టి సిఎస్ గారు ఎంతో పరిణితో అంటే ఆయనకి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. మన ఎలక్షన్ లో మమ్మల్ని ఏ విధంగా చూసారు తెలుసు, అన్ని గమనించాం. ఆయన యొక్క తెలివితేటలన్నీ కూడా ఇప్పుడు ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ నుంచి రాబట్టుకోవాల్సిన విద్యుత్ బకాయిలు కానీ ఏవైతే మనం భవనాలు హైకోర్టు ఇవన్నీ కేటాయింపులు ఉన్నాయి. ఈ కేటాయింపులు ప్రతి కేటాయింపు చాలా క్షుణ్ణంగా పరిశీలించి జగన్ గారు కూడా అందరికి చెప్తున్నారు. ఆయనతో కొద్దిగా మనం ఎంత స్నేహంగా ఉన్నా మనకు రావాల్సిన ఏవైతే భవనాలు కానీ పెట్టుబడులు కానీ విద్యుత్ బకాయిలు కానీ అన్నీ కూడా మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి తీరా చాలా మనం లోటులో ఉన్నాం. వాళ్ళేమో మిగులు బడ్జెట్లో ఉన్నారు. ఈ మిగులు బడ్జెట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అవసరమైతే వాళ్ళు త్యాగాలు చేసేలాగా ఇంకా మన పోలవరం ఇవన్నీ పూర్తవ్వాల్సి ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటికి కూడా మనకు బుడంత అమౌంట్ మనకు కావాల్సింది. కాబట్టి వాళ్ళ నుంచి బకాయిలు రాబడ్డానికి అలాగే మన ఏదైతే మన జగన్ గారు ఇచ్చేసిన భవనాలు ఉన్నాయో వాళ్ళు అవన్నీ కూడా సరిచూసుకుని లెక్క సరిచూసుకుని మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఉపయోగపడతారని ఒక సూచనగా మేము చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఇప్పటివరకు మనం రాజమండ్రి వాసులతో మాట్లాడుతున్నాము. ఈ పబ్లిక్ పాయింట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. రాజమండ్రి కంబాల చెరువు పార్క్ లో ఉన్నాము. ఇక్కడ రాజకీయ పరిస్థితులపై ఇక్కడ రాజమండ్రి వాసులు ఏమనుకుంటున్నారో మళ్ళీ వారితో మాట్లాడి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. అంటే ఏదైతే టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయో దానికి సంబంధించి కార్యకర్తలను ఆదుకుంటామని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజలందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలతో ఎన్నుకోబడిన రాజకీయ నాయకులకు కానీ అలాగే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మినిస్టర్లు కానీ బాధ్యత ఉంది. అలాగే అందరినీ సమానంగా చూడాలి. ఈవేళ అది జరగడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి జరగడం అన్నది చాలా దారుణమైన విషయాలు. ఇప్పటికే 6 చనిపోవడం జరిగింది. పర్యటన చేసి ఈ పరిణామాల గురించి ఆయన తీవ్రంగా ఖండించి అలాగే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఏవేదైనా ఇబ్బందులు పడకుండా చూసుకుంటానని ఆయన తెలియపరచడం కూడా కార్యకర్తలు చాలా ఆనందదాయక ఉంటుండగా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ ఇవాళ రాష్ట్రం గవర్నమెంట్ కానీ ప్రజలకు ఏం కావాలో చూసింది. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న కార్యకర్తలను ఒకలాగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలను ఒకలాగా చూసి పరిస్థితి అయితే ఇవాళ వరకు లేదు. వెంటనే దాడుల్ని మీరు వెంటనే ఆపాలి. ఎందుకంటే కార్యకర్తలు ఇతర కార్యకర్తల మీద దాడి చేస్తున్నప్పుడు బాధ్యత వహించి ఈ జరగకుండా చూసే బాధ్యత వాళ్ళదే. అలా జరిగితే వాళ్ళ మీద పార్టీగా వెంటనే చర్యలు తీసుకుంటే ఈ దాడులు ఆగుతాయి. అలాగే మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రజలు అండగా ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాళ్ళే ఇంకా ఏదో కార్యక్రమాలు చేస్తానని మాట ఇచ్చిన వాళ్ళు ఇలాగా ప్రజలు ఏం చేస్తున్నారో చూస్తారు. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా జరగకుండా చూడాలని మనం ప్రకటిస్తున్నాం. అంటే మీరు చెప్పండి. అంటే ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకి క్లాస్ తీసుకున్నారు అంటే అహంకారం కానీ
పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తే సహించలేదని అంటే దీని మీద మీ అభిప్రాయం? ఏ పార్టీ అయినా సరే ఒక అధికారిని ప్రశ్నించడం చేయాలి తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అన్నది ఎట్టి పరిస్థితులను కూడా ఆమోదించవలసిన విషయం కాదు. సో ఏంటంటే ఒక అధికారి ఎక్కడైనా సరే తప్పు చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఆలస్యం చేయొచ్చు, దాన్ని ప్రశ్నించాలి ఒక ప్రతినిధిగా. అంతే తప్ప చాలా తప్పు. అది ఏ పార్టీ కావచ్చు, అది తెలుగుదేశమా కాంగ్రెస్ అనేది. అంటే గతంలో చూసాం మనం, గత ప్రభుత్వంలో ఒక అధికారి మీదే చాలా తీవ్రమైన దాడి కూడా జరిగింది. సో అవన్నీ మనం పక్కన పెట్టి ఒక బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, ఇవాళ నిజంగా ప్రధాని మోదీ అటువంటి విషయంలో చొరవ చూపి అవసరమైతే ఆ ఎంపీని కూడా మనం పక్కన పెడదాం, తీసేద్దాం అనుకున్న విషయాన్ని కూడా మనం ఇన్వైట్ చేయాలి. ఈ యొక్క అంశాన్ని మనం పరిగణలో తీసుకుని ఆయనకి ఇన్వైట్ చేద్దాం. ఈ అంశం చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పండి, అంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల సీఎస్లు భేటీ అవుతున్నారు, ఈసారైనా విభజన సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా? ప్రత్యేక హోదా ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక పోరాటాలు చేస్తామని చెప్పేసి మాట్లాడే ధర్మ పోరాట దీక్షలు అటు చేసి అయినప్పటికీ మొదటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం చెప్తానే ఉంది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని. ఆల్రెడీ 13 రాష్ట్రాలకు ఆల్రెడీ ఇచ్చున్నాం మేము, కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయితే మేము ఇవ్వలేము, కాబట్టి ఇది ప్రత్యేక ప్యాకేజ్ తీసుకోండి అని చెప్పి ఆ రోజు ఒక నరేంద్ర మోడీ గారు తిరుపతిలో నీరు మట్టి అని చెప్పి ఏర్పాటు చేసి ఆయన ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం దాదాపు 6 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు, వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్యాకేజీలు ఏర్పాటు చేయాలంటే, వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని మనం సమకూర్చుకోవాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఈ ప్యాకేజీ అన్న తీసుకుంటే ఈ రాష్ట్రానికి కనీసం న్యాయం జరిగిద్దేమో అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఓకే చేసింది. అయినప్పటికీ ఈరోజు జగన్ ప్రభుత్వం ఈరోజు వచ్చి ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఇటు ప్రజలందరినీ కూడా అందరు కూడా అనేక హామీలు ఇస్తా ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మేము ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి ఆయన మాట్లాడారు. అయినప్పటికీ ఈ రోజు కూడా నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నారు, ఈ రోజు కూడా ప్రత్యేక హోదా అయితే నేను ఇవ్వలేను, కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ అయితే నేను ఇస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తాయినప్పటికీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ వస్తే నిరుద్యోగులు కానీ ఇటు యువత కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా బాగుపడిన సూచనలు కనబడుతున్నాయి, కాబట్టి ఈ ప్రత్యేక హోదా దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. రాజబాబు థ్యాంక్ యూ సో మచ్. సో పబ్లిక్ ఒపీనియన్ మీద